అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు వెలసిన ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామిగా వెలసిన మొట్టమొదటి ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది మరి ఆలయం ఎక్కడ ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎలా వెలిసాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగే గజారణ్యే త్రేతాయం మాధవీపురి ద్వాపరే స్వర్గ సోపానం కలౌ మారికాపురి ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలవబడుతున్న ఊరు కృతయుగంలో గజారణ్యంగా త్రేతాయుగంలో మాధవీపురంగా ద్వాపరయుగంలో స్వర్గ సోపానంగా పిలిచేవారని అర్థం ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు మార్కండేయ మహర్షుల వారు రచించిన గజారణ్య సంహిత ద్వారా మనకు తెలుస్తోంది ఇక పురాణం చూస్తే కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట ఈ గజారణ్యంలో అనేక మంది మునిపుంగవలు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండికా నది తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట ఈ గుండ్లకమ్మ నది పుట్టుక వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది కుండల నుంచి కారిన నీరు పూర్వం నందిమండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హై హైయుడనే రాజు పరిపాలిస్తుండేవాడట ఒకరోజు వేటకు వెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించిందట వారు మహర్షిని ప్రార్థించి రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా ఆ కుండలు గుండ్ల మహేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయట ఆ కుండల నుంచి జాలువారిన జలమే ఈ నదీ జలం అనేది ఇక్కడి కథనం ఆ గుండికా నదే వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందిందట ఆనాటి గుండికా నది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అను రాక్షసుడు బాధలు పెట్టసాగాడు ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేశాడు మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేక రకమైన ఆయుధాలను ప్రయోగించాడు అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్య దృష్టితో తెలుసుకొని విష్ణుమూర్తి రాక్షసుని చంపమంటూ ఆదిశేషుని ఆజ్ఞాపించాడు స్వామి ఆజ్ఞను శిరసావహించిన ఆదిశేషుడు తన విషజ్వాలలతో కేసి రాక్షసుని అంతం చేశాడు అప్పుడు ప్రసన్నులైన స్వామి మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు మహర్షి స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరడంతో స్వామివారు చెన్నకేశవ పేరుతో ఇక్కడ వెలిశారని ప్రతీతి ద్వాపర యుగంలో స్వామిని ఇక్కడి ఋషులు మాధవ నామంతో పిలుచుకుంటూ యజ్ఞయాగాదులు చేసేవారట ఆ యాగాలకు దేవతలంతా వస్తూ పోతూ ఉండడం వల్ల ఈ చోటు స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్పుకునేవారట ఈ కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి ఆమె ఆ స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని కాలక్రమేణా అదే మార్కాపురంగా మారిందని చెబుతుంటారు అలాగే మార్కాపురానికి పక్కనున్న చెన్నరాయుడు పల్లెకు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని కూడా పిలిచేవారట స్వామివారి మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉంది ఈ తోరణంపై దశావతారాలు ఉన్నాయి సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది ఇక్కడి స్వామివారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది పలనాటి బ్రహ్మన్న శ్రీకృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధి కృషి సల్పినందువలన ఈ క్షేత్ర చరిత్ర ప్రసిద్ధిగాంచింది ఆలయంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి మూల విరాట్టు శంఖుచక్ర కౌముదిలతో పాటు ఆదిశేషుని ఆయుధంగా ధరించి ఉండడం ఇక్కడి ప్రత్యేకత మూల విరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి విగ్రహాలు కుడివైపు మార్కండేయ మహర్షి ఎడమవైపు మారికా మారకులు అనే దంపతులు విగ్రహాలు దేవాలయ చరిత్రకు గుర్తులుగా నిలిచి ఉన్నాయి ప్రతి ధనుర్మాసంలో సూర్యకిరణాలు మూల విరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకు వ్యాపించడాన్ని చూడగలము ప్రధానాలయంకు ఎడమ భాగంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి కలదు ఆలయంలో శ్రీ గోదాదేవి శ్రీ వేణుగోపాలస్వామి శ్రీ రంగనాయక మూర్తులు దర్శించగలము ఈ ఆలయంలోని మధ్య మండపంలోని రెండు స్తంభాలను శిల్పులైన ఇరువురు అన్నదమ్ములు ఒకరి శిల్పాన్ని మరొకరు చూడకుండా మలిచారు చివరకు రెండు ఒకే రీతిగా తయారయ్యాయి ఒంగోలు పట్టణంకు తొంభై ఆరు కిలోమీటర్ల దూరాన మార్కాపురం అనే ఈ పట్టణం ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ సో మచ్